నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు గాను 93,77,164 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె జనార్దన్ రెడ్డి తెలిపారు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యేకి మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఫైర్ సిబ్బంది మొదలగు శాఖల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. క్యూలైన్ల విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్ మార్చినందుకు రూరల్ ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉత్సవాధికారి జె శ్రీనివాసరావు, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె జనార్దన్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాం, ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు వాలంటీర్లు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని అత్యంత విశిష్టత గాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు శరన్నవరాత్రి మహోత్సవాలు, ఈ సంవత్సరం దసరా మహోత్సవాలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు దాదాపు 25,000 మంది పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది అమ్మవారి దేవస్థానమునందు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయటకు ముందుగా 4 రోజుల ముందు నుంచి దేవస్థానం వద్ద వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ ఎమ్మెల్యే గారు మన దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆయనే నేరుగా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఈ పోలీస్ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, శానిటేషను, వాటర్ వర్క్స్ వీరందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ భక్తులకు అవసరమైనటువంటి ఈ కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు విజయవంతంగా వారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 50వ శరన్నవరాత్రి మహోత్సవాలు, ఈ దేవస్థానం మొట్టమొదట శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు పరంపర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి దినదినాభివృద్ధిగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు మన ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 50వ శరన్నవరాత్రి విశిష్టతను పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ నవమి రోజు శ్రీ రామనాసుర వద అనే కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా ఏర్పాటు చేసి దాన్ని వేలాది మంది దాన్ని వీక్షించి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, లోకల్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిఐ గారికి, అదేవిధంగా ఈ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి, విద్యుత్ శాఖ అధికారులకు మరియు ఇతర అన్ని శాఖల అధికారులకు, మన దేవస్థాన వంశ పారంపర్యం ధర్మకర్త శ్రీ రత్నం జయరాం గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలకి నాకు సపోర్ట్గా ఉండి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సహకరించినటువంటి ఫెస్టివల్ కమిటీ సభ్యులు 18 మంది మరియు చైర్మన్గా శ్రీ అల్హరి విజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంచి భక్తుల సౌకర్యాలు కలగజేయవలసిందిగా వారు ఆదేశించారు. ఈ కమిటీ కూడా చాలా చక్కగా వాళ్ళ బాధ్యతని ఎలాంటి ఇబ్బందులు భక్తులు పడకుండా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు అల్హరి విజయ్ కుమార్ గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ కూడా నేను దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ సంవత్సరం భక్తులు ప్రతిరోజు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారు వచ్చిన ఒక అరగంటలోపు దర్శనం చేసే విధంగా మొట్టమొదటిగా ఈ సంవత్సరం చేసి మేము ఇక్కడ విజయవంతంగా జరిగిందని చెప్పి భక్తుల నుంచి ప్రశంసలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ దేవస్థానం 10 రోజుల పాటు ఈ దేవస్థానం నందు వచ్చినటువంటి భక్తులు అమ్మవారి సమర్పించినటువంటి కానుకలు ఆదాయ వివరాలు కూడా ఈ సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ టికెట్ కలెక్షన్ మరియు ప్రసాదం విక్రయం ద్వారా గత సంవత్సరం 29 లక్షల రూపాయల 6,895 రూపాయలు వస్తే ఈ సంవత్సరం 39,65,635 రూపాయలు టికెట్లు ప్రసాదం ద్వారా వచ్చింది. అంటే 10,61,000 రూపాయలు ఈ సంవత్సరం చాలా గణనీయంగా అమ్మవారికి ఆదాయం పెరిగింది. అదేవిధంగా ఉభయ కట్నాలు, పుష్పాలంకారాలు, ఇతర నవావరణ పూజలు వీటికి గత సంవత్సరం 14,70,000 రూపాయలు సమకూరితే ఈ సంవత్సరం 17 లక్షల రూపాయలు అమ్మవారికి ఈ ఉభయ కట్నాల ద్వారా దేవస్థానానికి వచ్చింది. ఈ ఉభయ కట్నాల ద్వారా 2,30,000 రూపాయలు ఆదాయం కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ సామూహికంగా జరిపినటువంటి పూజలు అష్టోత్తరం, ఖడ్గమాల, సహస్రనామం వీటిల్లో కూడా గత సంవత్సరం కన్నా 127,000 రూపాయలు ఎక్కువగా వచ్చింది. మొత్తం మీద ఈ సంవత్సరం అమ్మవారి దసరా సందర్భంగా 93,77,000 రూపాయలు దేవస్థానానికి వివిధ సేవల ద్వారా భక్తుల హుండీల ద్వారా ఆదాయం సమకూరింది. హుండీల ద్వారా 35 రోజులకు గాను 30,10,000 రూపాయలు అమ్మవారికి హుండీ కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. సాధారణ హుండీలను ఈరోజు దేవస్థాన ప్రాంగణంలో ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు మరియు దేవాదాయ శాఖ సహాయ కమిషనరు వేణుగోపాల స్వామి దేవస్థాన ఈవో గారు, ఇన్స్పెక్టరు, వంశపారంపర్యం ధర్మకర్త గారు వీళ్ళ సమక్షంలో, భక్తుల సమక్షంలో, బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈరోజు లెక్కించి దాన్ని బ్యాంకు నందు డిపాజిట్ చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా విజయవంతంగా జరిపేందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు పరోక్షంగా ఈ మన నెల్లూరు జిల్లాలో అన్ని దేవస్థానాలు కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపించేందుకు చక్కని సూచనలు ఇస్తున్నటువంటి మన జిల్లా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్కి, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సార్కి ఈ సందర్భ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవస్థానంలో దర్శనానికి వచ్చేటువంటి భక్తులు, ముందు వచ్చిన భక్తులు అలా ఉంటే వెనకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకొక విధంగా వెళ్ళిపోవడం, ఇట్లా కొంత క్రమశిక్షణ లేకుండా దర్శనాలు అనేది దీన్ని పూర్తిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీన్ని నిర్మూలించారు. ఎందుకంటే వారే నేరుగా ధర్మదర్శనంలో దర్శనానికి వెళ్ళి దేవస్థానం లోపల ఎవరైనా దేవుడి దగ్గర ఒకటే, కాంపౌండ్ అవతలే మన యొక్క పెద్ద చిన్న తేడాలు, లోపలికి వస్తే అందరూ ఒకటే అనే ఒక భావాన్ని ఇక్కడ కల్పించి ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు వచ్చినప్పటికీ క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, ఎవరైనా అమ్మవారి దగ్గర సమానం అనేటువంటి ఒక మంచి ఒక సాంప్రదాయాన్ని వారు దేవస్థానంలో తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ 50వ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా జరిగిన ఈ 10 రోజుల యొక్క వివిధ పూజా కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి భక్తులు సమర్పించిన ఉండి యొక్క లెక్కింపు ఈరోజుతో పూర్తయింది. దానికి సంబంధించిన లెక్కలు కూడా మా ఏసీ గారు, అట్లనే ఈ టెంపుల్ ఈవో గారు అనేది జనార్దన్ రెడ్డి సార్ మీతో వెల్లడించారు. మేము ప్రత్యేకంగా ఒక 5 మందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా మేము ముందుకు వస్తున్నాము. ఫస్ట్ మొదటిగా మమ్మల్ని నియమించి అమ్మవారి సేవకి పంపించిన మా రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అలాగే మా గిరిజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టెంపుల్ ఈవో జిల్లా అధికారి అయినటువంటి జనార్దన్ సార్కి, జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా
ఈరోజు జనాలు దసరా సందర్భంగా ఎంతమంది జనాలు పోటెత్తారంటే ఈవో గారు చెప్పినట్టు 25,000 నుంచి 30,000 దాకా అంటే దగ్గర దగ్గర 1.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంతో ఎప్పుడు లేని విధంగా క్యూ లైన్ని ఈసారి మా ఈవో గారు ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడానికి చాలా కీలక పాత్ర వహించారు. ఎప్పుడు కూడా అరుపులు కేకలతో గర్భాలయం ఉండేది, అలాంటిది ఈసారి పిన్ డ్రాప్ సైలెంట్గా దర్శనం చేసుకుంటూ భక్తులు అమ్మవారిని చక్కగా వాళ్ళ కళల యందు అమ్మవారిని చూసుకుంటూ దర్శన భాగ్యం కలిగిందని బయట భక్తులు వచ్చి చెప్తుంటే చాలా ఆనందం కలిగింది. అట్లానే ఎమ్మెల్యే గారు ఎక్కడో నార్త్ ఇండియాకి సంబంధించిన రావణ వధ, అంతవరకే నార్త్ ఇండియన్స్కి తెలిసిన రావణాసుని వధని నెల్లూరు ప్రజలకు తీసుకొచ్చి రావణాసుని వధ కార్యక్రమం ఎలా ఉండిద్దని ఆయన కృషికి ఆ రోజు వచ్చిన జనాభా నిదర్శనంగా నేను భావిస్తున్నాను. వేలాది మంది ఊహకు అందనట్టుగా జనాలు వచ్చి ఆ రావణాసుని వధ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దానికి సంబంధించిన కర్త కర్మక్రియ అంతా కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు సుధరెడ్డి గారే, ఆయనే ఆ కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఎంటే రూపాయి కాడ నుంచి ఎంత అయిందో కూడా మొత్తం కూడా ఆయనే పెట్టుకొని ఆ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా డోనర్ల సహాయంతో ప్రతి భక్తుడికి కూడా మన ప్రసాద సంబంధించిన దాత కుమారస్వామిరెడ్డి గారు నిత్యము 10 రోజులు కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు ముందుకు వచ్చి వాటర్ ప్యాకెట్స్, మద్య ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదానం కూడా చాలా మేము ఒక సంకల్పముగా నిర్ణయించుకున్నాము. మా ఏసీ గారు జిల్లాధికారి ప్లస్ మా పీఓగా ఉండటం అనేది మా ఒక అదృష్టం. మేము ఈసారి మా శివాలయం ప్రక్కన ఉన్న ఆర్డీఓ గారి బిల్డింగ్ని కలెక్టర్ గారు గుడికి ఇవ్వటం అయింది. దగ్గర దగ్గర 200 అంకణాలు, దాంట్లో నిత్యాన్నదానము అనేది ఒకటి ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం నిర్ణయించుకున్నాము. డోనర్ల సహాయంతో అది ఏర్పాటు చేసి నెక్స్ట్ దసరా కల్లా అక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు మేము కోరుతున్నాము. అలాగే డోనర్ల దగ్గరికి వెళ్ళి సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాము. ఎందుకంటే అమ్మవారికి ఒక అరసింటి కూడా భూమి లేదండి. ఉండి ఆదాయము భక్తులు ఇచ్చే డబ్బులే అమ్మవారికి, అంతకు మించి అమ్మవారి దగ్గర ఎటువంటి ఒక సెంటు భూమి కూడా లేదు. ఏది కూడా ఈ గుడి డెవలప్ అవుతుందంటే భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తాం, ఈ కార్యక్రమం చేస్తామంటేనే ఇంత పెద్ద గుడి ఇంత ప్రాకారం అయింది. కాబట్టి మీ ద్వారా అన్నదాన చోల్ట్రీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సంకల్పం అనుకుంటున్నాము. అందు కూడా పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు, విపిఆర్ గారు ఉన్నారు, అలాగే రవి సన్నారెడ్డి గారు ఉన్నారు, అలాగే సనబరెడ్డి పెంచిరెడ్డి గారు ఉన్నారు, అలాగే మన రమేష్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దాతలు పెద్ద దాతల్ని కలుపుకొని నెక్స్ట్ దసరా కల్లా ఈ అన్న దాన ఏర్పాటుకు ముందడుగు వేస్తామని ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఎంటైర్ మా స్టాఫ్ ఇక్కడ ఉండే పనిచేసిన స్లీపర్స్ కాడ నుంచి మా కంప్యూటర్ ఆపరేటర్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వివిధ దేవస్థానం నుంచి ఇక్కడికి ఇచ్చేసి డ్యూటీలు నిర్వహించిన అధికారులందరికీ కూడా, యువల కాడ నుంచి, సూపర్ ఎంపీ కాడ నుంచి అందరూ కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ద్వారా మరొకసారి నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ వచ్చి అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని అమ్మవారికి 93,17,000 రూపాయలు ఈరోజు మీరు సమర్పించారంటే ఇదంతా కూడా భక్తుల యొక్క ఇదే అన్నమాట. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.